స్వాగతం. పేద ప్రజల ఆకలి తీర్చడం సంతృప్తినిచ్చిందని దళిత విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి చింతగుంట్ల బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత విజ్ఞాన వేదికను స్థాపించి గత 5 ఏళ్లుగా విద్య, విజ్ఞానం, ఉపాధి అనే 3 అంశాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు. ఈ సహాయ కార్యక్రమానికి దళిత విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు కంచెల రవికుమార్ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో మంది పేదలు, రోజువారీ కూలీలు, నిల్వ నీడలేని అభాగ్యులు ఆహారం లేక అలమటిస్తున్నారని, ఇది ఎంతో బాధాకరమని అన్నారు. కనుక ఈ సందర్భంగా సామాజిక స్ఫూర్తితో, సామాజిక బాధ్యతతో మన వంతు దళిత విజ్ఞాన వేదిక మరియు జీవన్ దరిసా ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయంతో ప్రకాశం జిల్లా మాట్కాపురం, దనకొండ, బొగ్గుపట్టి, కొండమీదపల్లి ప్రాంతాల్లో 100 మందికి అనాథలకు రైసు, కందిపప్పు, కూరగాయలతో పాటు మజ్జిగలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. మన భారతదేశంలో కరోనా అనే మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 14 ఏప్రిల్ వరకు లాక్డౌన్ నియమించారు. ఈ లాక్డౌన్ వల్ల ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యులు, చాలామంది ఆహారం లేక అన్నానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా ఈ దళిత విజ్ఞాన వేదిక అనే సంస్థ గత 2 ఏళ్లుగా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఇందులో భాగంగా ఈ కరోనా వల్ల ఎవరైతే కూలి పనులు చేసుకునే వాళ్ళు, పేదలు, నిర్భాగ్యులు ఉన్నారో వాళ్లకు మేము సైతం అంటూ ఈ దళిత విజ్ఞాన వేదిక తరఫున మీకు కూరగాయలు, బియ్యము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి విపత్తు కాలాలు ఎన్ని వచ్చినా కానీ మీ తరఫున దళిత విజ్ఞాన వేదిక ఉంటుంది, మాకు తగ్గ సహాయం మేము చేస్తాం. అయితే ఈ దళిత విజ్ఞాన వేదిక అనేది మన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఉన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఆలోచనతో పుట్టింది ఈ సంస్థ. మా వంతుగా మేము ఇటువంటి విపత్కాలాలు ఎన్ని వచ్చినా కానీ మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ జై భీమ్, జై భీమ్. విజ్ఞాన వేదిక అని దాంట్లో తీసావా? ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? అంతరకుండీ ఇంకా చెప్పండి. పిల్లలు పిల్లలు పక్కారండి, పిల్లలారా ఎక్కువ అలవాటు అయింది పాపం. లేదు పక్కరా పిల్లలు.
పాపను బొమ్మ చిన్నారావి చిన్నారావి ఆ పాపకు గుడి నూరమ్మ ఆ పాపకు గుడి కమరోలు మండల తహసీల్దారు నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా లాక్డౌన్కి సహకరించి అందరూ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా లాక్డౌన్ ఉన్న రోజులు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించి లాక్డౌన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ప్రజలకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మేము ప్రభుత్వం వారు రెండో విడత రేషన్ కూడా సరఫరా చేయడానికి ఆజ్ఞలు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ప్రతి రేషన్ షాప్ నందు రెండు లేదా మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి రేషన్ని సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ముందస్తుగా టోకెన్లు ఇచ్చి ఏ కౌంటర్ వద్ద మీరు ఏ సమయానికి ఏ తేదీలో రేషన్ తీసుకోవాలో టోకెన్లో తెలియజేసి టోకెన్లు అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే, మీరు మీ షాపుకు సంబంధించినటువంటి ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి మీకు నిర్దేశించిన సమయంలో మీరు రేషన్ తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేషన్ షాపుల వద్ద కౌంటర్ల వద్ద గుమిగూడకుండా మేము మార్కింగ్ చేసినటువంటి సర్కిల్స్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎవరైతే ఉత్తర్వులను ఉల్లంఘిస్తారో వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతమటికి మండలంలో ఉన్న ప్రజలందరూ, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా లాక్డౌన్ ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించి మనం ఈ కరోనా వైరస్ వ్యాప్తికి నిరోధానికి కృషి చేద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విధంగా తెలియజేసేది, నేను ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన మండలంలో పాజిటివ్ కేసులు ఏవి రాలేదు. కాబట్టి ఇదే విధంగా మనం లాక్డౌన్ కంటిన్యూ చేసి సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఎటువంటి పాజిటివ్ కేసులు లేకుండా మనం నెగిటివ్గా ఉన్నట్లయితే ఎటువంటి మనకి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు తలెత్తుందని చెప్పి, కాబట్టి మేము ఇచ్చినటువంటి ఈ సూచనలన్నింటినీ పాటించి ప్రభుత్వంతో సహకరించి పోలీసులతోటి రెవెన్యూ సిబ్బందితోటి పంచాయతీ సిబ్బందితోటి సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఇళ్ళు మాత్రమే పరిశుభ్రంగా ఉంచడం కాదు, మీ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తనంతటినీ తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తున్నారు. అది మేము మా తహసీల్దార్ రౌండ్స్లోను, డీటీ గారి రౌండ్స్లోను, మన ఎండిఓ గారు కానీ మేమందరము రౌండ్స్కి వచ్చినప్పుడు చూస్తున్నాము. గ్రామాలు మన ఇంటినే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి మన వీధులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి గ్రామాల్లో వీధుల్లోకి మీరు చెత్తను వేయకుండా చెత్తను ఏదైనా ఒక బుట్టలో వేసుకొని ఆ చెత్త కుప్పల్లో వేయటం మాత్రమే చేయాలని చెప్పేసి, ఏదైనా మన పారిశుద్ధ్య కార్యక్రమం ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అందించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా మనం స్వచ్ఛ భారత్ని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏంటంటే, మలమూత్రాల విసర్జనకి రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. ఇది చాలా క్షమార్హమైనటువంటి నేరం. మనం ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామాల్లో చాలా చోట్ల ఈ రోడ్ల పక్కన ఈ మలమూత్రాల విసర్జన జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే ఆపాలి. ఈ గ్రామ వాలంటీర్లు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓలు, విఆర్ఏలు అందరూ కూడా అందరిలో ఈ విషయాన్ని తీసుకువెళ్ళి తెలియచేసి మన గ్రామాల్లో మలమూత్ర విసర్జన బహిరంగంగా చేయటాన్ని నిరోధించి వాళ్ళు అందరూ కూడా, ఇప్పటికే అన్ని ఇళ్లల్లో కూడా లెట్రిన్స్ ఉన్నాయి, ఆ బాత్రూమ్స్ లెట్రిన్స్ని వాడుకోవాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ముఖ్యంగా మనం పరిశుభ్రంగా మన వీధులు గ్రామాలు ఉంటేనే మనకి ఇటువంటి రోగాలు రాకుండా మనం
ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇంటినే కాకుండా మన వంటిని ఇంటినే కాకుండా మన గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి నేను మన మండల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.